ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. రాజకీయంగా అతి ఎక్కువగా చైతన్యం ఉండే జిల్లా ఖమ్మం జిల్లా. ఒక మాట మీకు నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, ఆ బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ సాధించడం కోసం నేను ఎన్ని పాటలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, చివరికి నా ప్రాణాలు లెక్క చేయకుండా ఏ రకమైన పోరాటం చేసినో, ఇక్కడనే ఇదే ఖమ్మం జిల్లా హెడ్క్వార్టర్ ఆసుపత్రిలో ఏ విధంగా నేను నిర్బంధించబడి ఉన్ననో ఆ చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మనకు రాష్ట్రం సిద్ధించింది. ఈ రాష్ట్రంలో ఏ ఇంచ్ అయినా, ఏ బెత్తడి జాగా అయినా నాది అని భావించే వ్యక్తి కేసీఆర్. అది ఏ మూల కానివ్వండి, అది ఖమ్మం జిల్లానా, నిజామాబాద్ జిల్లానా, ఫలానా జిల్లానని కాదు. తెలంగాణలో ఉండే ప్రతి ఇంటి కూడా అన్ని రకాలుగా అందరం కూడా, అన్ని వర్గాల ప్రజలం కూడా సుఖంతో సంతోషంగా ఉండాలనేదే నా జీవిత లక్ష్యం, అదే నా గమ్యం, అదే నా ప్రస్థానం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం మిమ్మల్ని నేను కోరేది, మనం ఇలా తెలంగాణ రాష్ట్రం, మన బతుకు మనం బతకాలి, మన పోరాటం మనం పోరాడాలి, మన ప్రజలు సుఖంగా బతకాలి, మన రైతాంగం సుఖంగా బతకాలి, దానికోసం ప్రయత్నం జరగాలి. అందుకుగాను నేను అక్కడ చెప్పలేదు, మహబూబాబాద్లో పాత ఖమ్మం జిల్లా కాబట్టి ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఖచ్చితంగా ఈ టర్మ్లో సాధించుకుందాం. చాలా పెద్ద ఎత్తున మనకి ప్రాంతం అంతా కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళంతగా ముండికేస్తే అవసరమైతే మన సింగరేణికి అప్పగించి స్టేట్ సెక్టార్లో మనమైనా సరే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభింపజేసుకుందామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నవి. నేను రాబోయే కొద్ది రోజులలో జిల్లాకు వచ్చి ప్రధానమైనటువంటి భూముల సమస్య, అది సాధారణమైన భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, పోడు భూముల సమస్య కావచ్చు, వాటిని సమూలంగా పరిష్కరించి రైతాంగానికి ప్రజలకు మేలు చేయాలి కాబట్టి 3-3 రోజులు 4-4 రోజులు ఒక్కొక్క జిల్లాలో క్యాంపు చేయాలని నేను అనుకుంటా ఉన్నా. నేను ఒక్కనిగా కాకుండా నాతో మొత్తం మంత్రివర్గ సభ్యులు, అందరు కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీ, అన్ని విభాగాల అధిపతులు అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖమ్మానికి వచ్చి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. అప్పుడు అందరినీ కూడా సావకాశంగా, సావధానంగా నేను వ్యక్తిగతంగా కలుస్తానని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. ఆ విధంగా లోకల్గా జరగాల్సిన డెవలప్మెంట్ అదంతా కూడా మనం చేసుకుందాం. దానిలో మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్ననే టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో మళ్ళీ అధికారానికి వచ్చింది. 5 సంవత్సరాల కాలం మన ముందుంది. రాష్ట్ర పగ్గాలు మన చేతిలోనే ఉన్నాయి. ఏం కావాలన్నా మనం చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా చేసుకుందాం. అన్నిటికన్నా ప్రధానమైంది ఈ జిల్లాకు అన్నం పెట్టేది, మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్. దానికోసంగా 13,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం, అన్ని అనుమతులు సాధించినాం, అన్ని క్లియరెన్సులు వచ్చినాయి. ఒక్కసారి దుమ్ముగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో 2 పంటలు 1 ఇంచు భూమి లేకుండా కూడా పారిచ్చే బాధ్యత నాది, ప్రతి ఇంచుకు నిల్లిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ కాని భూములు కాదండి, ఈవెన్ ఆంధ్రాలో ఈరోజు ఎట్లయితే పట్టిసీమ పెట్టుకుని వాళ్ళు కృష్ణా డెల్టా సమస్య తీర్చుకున్నారో మనం కూడా నాగార్జున సాగర్కే చూడకుండా సీతారామ లిఫ్ట్ ద్వారానే ఎన్ఎస్పి ఆయకట్టును కూడా కంప్లీట్గా పారిచుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మొన్న నేను చూస్తా ఉన్నా మీ బాధ. మొన్న అడిగినారు ఇక్కడ మిత్రులు, సత్తుపల్లి ఎమ్మెల్యే గారు అడిగినారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు అడిగినారు, ఇక్కడ అజయ్ గారు అడిగినారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు, సార్ పంటలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి పంటల కోసం దయచేసి నీళ్లు కావాలి కాలువలు అని చెప్పినారు, వదలమని చెప్పినా వదిలినారు. మళ్ళా ఇప్పుడు మళ్ళా డిమాండ్ వచ్చింది, మళ్ళా పొద్దున వైరా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, సార్ దయచేసి ఇంకొక 3-4 రోజులు నీళ్ళు వస్తే పంటలు బచ్చిపోతాం కాబట్టి నీళ్ళు కావాలని అడిగినారు. పొద్దున్న నేను మళ్ళీ ఈఎన్సీకి మాట్లాడి అది కూడా చెప్పినాం. ఒక్కసారి సీతారామ స్విచ్ ఆన్ అయితే ఈ దురవస్థ కూడా మనకు తప్పది, దానికోసం ఎదురు చూసే పని కూడా ఉండదు. గోదావరి మనల్ని ఒరుసుకుంటూ మారుతుంది కాబట్టి
సంపూర్ణంగా రెండు పంటలు కడుపు నిండా పండించుకునేదానికి ఆసక్తి ఉన్నవాళ్ళు మూడో పంట కూడా వేసుకునే విధంగా సీతారామ నీళ్లు 1-1.5 ఇయర్లోనే మీ కళ్ళ ముందు నేను సాకారం చేస్తా, అది నా హామీ అని చెప్పి జిల్లా ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా అది ప్రధానమైన కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఇక్కడ అద్భుతమైనటువంటి గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది, అది ఎగుడు దిగుడుతో జరుగుతూ ఉంది. గతంలో కొంత జరిగింది, ఇంకా కొంత జరగాల, దాన్ని కూడా బాగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు మనం చేసుకుందాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది స్థానిక అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్టులు, భగీరథ కార్యక్రమం అయిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు, దాని గురించి నేను మళ్ళీ మళ్ళీ వల్లే వేయాల్సిన అవసరం లేదు. చాలా విషయాలలో ఇండియాలో మనం 1 ఉన్నాం. ఇప్పుడు జరుగుతుండేది పార్లమెంట్ ఎన్నిక. మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇదేదో మామూలుగా నామా నాగేశ్వరం మధ్యన ఇంకో ఎల్లయ్య పుల్లయ్య మధ్యన పోటీ కాదు, ఇది దేశ భవిష్యత్తును, దేశ గతిని, దేశ గమనాన్ని నిర్దేశించే ఎన్నికలు. ఇవి ఆశామాసి ఎన్నికలు కావు, రొటీన్ జర్నలిజం కాకుండా. దయచేసి నేను చెప్పే మాట, నేను ఏదైతే వాదం వినిపిస్తున్నానో దాన్ని ఒక కొత్త కోణంలో ప్రజల ముందు, యువకుల ముందు పెట్టాలని చెప్పి మీడియా మిత్రులను నేను కోరుతా ఉన్నా. ఒక మాట ఆలోచన చేయాల, వీళ్ళిద్దరూ కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు నిందించుకుంటా ఉన్నారు, వీరంగం ఎత్తుతా ఉన్నారు, మైకులు బద్దలవుతా ఉన్నాయి. దేనికోసమండి? ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరండి? 66 సంవత్సరాలు ఈ 2 పార్టీలే కదా, వేరే ఇంకెవరో పరిపాలించలేదు కదా. ఎవరు ప్రధానమంత్రి నామా నాగేశ్వరరావు ఉన్నారండి? లేరు కదా, ఈ 2 పార్టీలే ఉన్నారు. మరి ఈరోజు ఈ దేశంలో ఉన్న దరిద్రానికి, సాగునీటి కరువుకు, తాగునీటి కరువుకు, కరెంటు లేని చిమ్మ చీకటి ప్రాంతాలకు ఎవరు బాధ్యులండి? వేరే ఇంకెవరో పరిపాలించినట్టు, ఇంకెవరిదో బాధ్యత ఉన్నట్టు మళ్ళీ వీళ్ళే వీరంగం ఎక్కుతా ఉన్నారు. దయచేసి దాన్ని విశ్లేషణ చేయాలి. అందుకే ఈరోజు తెలంగాణ బిడ్డగా ఈ జాతిని చైతన్యం చేసే బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను ఫెడరల్ ఫ్రంట్ను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఆశామాసిగా నేను చెప్పడం లేదు, నేను దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడున్నాను. ఈరోజు ఖమ్మం ఘట నుంచి నేను చెప్తా ఉన్నా, దయచేసి ఈ 2 పార్టీలు కలిస్తే కూడా వాళ్ళకు మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవని అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. బీజేపీ పార్టీకి 130-140 సీట్ల కన్నా ఎక్కువ రావు, ఎన్డీఏగా కూడా వాళ్ళు 160-170 దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా 100 చుట్టూ అటు ఇటుగా వస్తూ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలే 250-260 సీట్లు గెలిచే పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. కాబట్టి నేను మీ దీవెన ఉంటే 16 ఎంపీలు మనమే గెలుచుకుంటే దేశ రాజకీయాలలో మనం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం వస్తుంది. మిత్రులు, నామా నాగేశ్వరరావు గారు గతంలో వేరే పార్టీలో ఉన్నా అక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, తెలంగాణ విషయం వచ్చినప్పుడు వారు బెరుకు లేకుండా నాతో పాటు లోక్సభలో గొంతు విప్పి పోరాడిన వ్యక్తి, వారికి నైపుణ్యం కూడా ఉంది. రేపు కూడా దేశ రాజకీయాల్లో చాలా అద్భుతమైన పాత్ర నిర్వహించగలుగుతారు, అందుకు చాలా సమర్థమైన వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. దయచేసి కొన్ని విషయాలు మీరు ఆలోచించారు. 1947లో జవహర్లాల్ నెహ్రూ గారు దరిద్రో నారాయణ అన్నారు, మహాత్మాగాంధీ ప్రేరణ మేరకు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అన్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు పేదరిక నిర్మూలన అన్నారు. ఆ తర్వాత పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ చాలామంది ప్రధానమంత్రులు చాలా చెప్పినారు. మళ్ళా ఇయ్యాల మూడో జనరేషన్ వ్యక్తి, నాయనమ్మ అదే పాట, వాళ్ళ ముత్తాత అదే పాట, ఇలా మనవడు కూడా గరీబీ హటావు. ఎప్పటిదాకా గరీబులు ఉంటారండి? వీళ్ళ అవగాహన ఏందండి దేశం మీద అంటే వీళ్ళకి నిజమైన చిత్తశుద్ధి లేదు. నేను కఠోరమైన వాస్తవాలు మనవి చేస్తా ఉన్నా, దేశంలో ఉత్పత్తి అయ్యే పవర్ని వాడుకునే తెలివితేటలు 2 పార్టీలకు కూడా లేవు. మీరు రోజు పేపర్లలో చూస్తూ ఉన్నారు, నా మాటలు వింటూ ఉన్నారు. దీని మీద ఏ ఒక్క నాయకుడు నోరు తెరుస్తలేడు. దేశంలో నీళ్లు లేవా? ఉన్నాయి, 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. సాగునీటికి రావాలా, తాగునీటికి రావాలా, అన్ని రకాలుగా ఇబ్బంది పడాలా. సగం దేశం చీకట్లో ఉంటుంది, బాధలు అనుభవించాలి. ఎవరి కోసం, ఎందుకోసం? మళ్ళీ ఈ పార్టీలే గెలిస్తే ఇదే వ్యవహారం ఉంటుంది తప్ప గుణాత్మకమైనటువంటి మార్పు రాదు. గుణాత్మకమైన మార్పు రావాలంటే ఖచ్చితంగా బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి అధికారంలోకి రావాలి. అందుకు ఇప్పుడు అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి, దానికోసం దయచేసి మీరు ముందుకు రావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎంత ఈజీగా
ఎంత అలవోకగా అబద్ధాలు మాట్లాడతారంటే, ఇదే మోదీ గారు చెప్పినారు, పాతాళ లోకంలో ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చినారండి? ఇవ్వలేదు. ఇవ్వకపోగా బీజేపీ జాతీయ అధ్యక్షుల వారిని మీడియా వాళ్ళు అడిగితే, ఓ చునావీ జుమ్లాతా ఏదో ఎన్నికల్లో ఉబ్బుచ్చిపోకని చెప్తామండి, చెప్పినేని చేస్తామా అని మాట్లాడతారు. అంటే ఇంత అహంకారమా? ప్రజల మీద ఇంత నిర్లక్ష్యమా? ఏదైనా ఎన్నికల సందర్భంలో చెప్పచ్చు. గతంలో చాయ్వాల ఒక నినాదం, ఇవాళ చెవికిదారు ఒక నినాదం, ఇవేనండి క్రియాశూన్యమైనటువంటి నినాదాత్మకమైనటువంటి ఇటువంటి నినాదాలతోని ఒక విశేషమైనటువంటి ప్రచార హోరుతోని ఆ హోరులో దేశాన్ని తీసుకొని పోతారే తప్ప వీళ్ళ ఎజెండా వేరే ఉంటుంది, వీళ్ళు ప్రజల కోసం చెయ్యరు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి ఈరోజు ఈ దేశం యొక్క గతి గమనం దశ దిశ మారాలంటే తప్పకుండా తెలంగాణ నుంచి మనం వైతారికులుగా మారాలి.